ఓకే ఒకవేళ సేమ్ సిచ్యువేషన్ ఈ విధంగానే ఉంటే ఫిరోజ్ ఖాన్ పరిస్థితి ఏంటి మరి ఫ్యూచర్? ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్యే గెలుస్తాడు, ఉంటా నేను ఫైటర్, ఓకే ఓవర్, మజా వస్తుంది. కాంగ్రెస్ లో ఎన్ని గొడవలు అయినా నాంపల్లి మాత్రం కన్ఫర్మ్ మీదే అని చెప్పేసి అంటున్నారు. అరే నా అరే అన్న నీ కాలు మోగుతాయి ఈ క్వశ్చన్కి. ఫిరోజ్ ఖాన్ 20 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నా, 50,000 ఓట్లు తెచ్చిన, మొత్తం ప్రాణం ఇల్లు మొత్తం అంతా అంకితం చేసేసిన, ఇంత అన్న తర్వాత ఎవరైనా సెకండ్ ఉన్నారు నాంపల్లిలో? నంబర్ 1 ఫిరోజ్ ఖాన్, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 10 ఫిరోజ్ ఖాన్. ఓకే అందరు ఫిరోజ్ ఖాన్. ఇప్పుడు ఫైట్ నాంపల్లిలో ఏమవుతుంది? పెద్ద మాట కాదు, చిన్న కార్యకర్తనే. లేకుంటే అందరు అనుకుంటారు వీడు పొగరుతూ మాట్లాడుతూ, ఏం పొగరు లేదు, నేను డౌన్ టు అర్త్ మనిషి. ఉట్టి ఫిరోజ్ ఖాన్ వర్సెస్ ఎంఐఎం ఉంటుంది నాంపల్లి. ఓకే అదే వాస్తవం, అది మీకు కూడా తెలుసు. కానీ మీరు ఏదో అడగాలి కదా ఫిరోజ్ ఖాన్కు, అడగాలి గెలకాలి, ఏదో ఫిరోజ్ ఖాన్ చెప్తాడు మాకు టీఆర్పీ రావాలి అడుగును. కానీ నాంపల్లి అంటే ఫిరోజ్ ఖాన్. ఇంకోటి ఇప్పుడు సంపాదించుకున్నా, కష్టపడి సంపాదించుకున్నా, చెమట పెట్టినా, డబ్బులు పెట్టినా, రక్తం పెట్టినా, మొత్తం ఫ్యామిలీకి తెచ్చి పెట్టేసిన, ఇంకా ఏం పెట్టాలన్నా, ఇంకా ఏదైనా ఉన్నది నాకు పెట్టడానికి, అన్నీ పెట్టేసిన. ఇంకోటి ఇప్పుడు టూరిస్టులు అంటే పొలిటికల్ టూరిస్టులు, రాహుల్ గాంధీ కానీ లేకపోతే అమిత్ షా కానీ ఎవరైనా సరే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళందరూ పొలిటికల్ టూరిస్టులు, ఇక్కడికి వస్తారు హైదరాబాద్ బిర్యానీ తింటారు వెళ్ళిపోతారని కేటీఆర్ అన్నాడు. అంటే ఇప్పుడు ఆ లెక్కన రాహుల్ గాంధీ కూడా ఒక టూరిస్ట్ లెక్కన చూసుకోవచ్చా? రాహుల్ గాంధీ ఇండియా ప్లేయర్, 29 స్టేట్స్, నువ్వు ఒక చిన్న ప్లేయర్, తెలంగాణ ప్లేయర్, ఓకే ఆయన తిరగాలి వచ్చాడు, ఓకే టూరిస్ట్ ఫైన్. కానీ వాస్తవం ఏం, ఇలా మీ నానా ముఖ్యమంత్రి అయినాడు, తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చినాడని అయింది కదా, సోనియా గాంధీ కొడుకు వచ్చినాడు రైట్, ఆయన రియల్ స్టేక్ హోల్డర్, ఇది ల్యాండ్ ఇచ్చింది నేను, నా కొడుకు వచ్చినాడు. ఇప్పుడు ఆమె కొడుకుని నీకు ఇచ్చిన తర్వాత ల్యాండ్, ఇప్పుడు పొలిటికల్ టూరిస్ట్ అంటే ఎట్లా అన్న? మా అమ్మాయి ఇచ్చింది కదా, మా అమ్మాయి ఇస్తేనే మీకు ఈ బిల్డింగ్ వచ్చింది, ఈ ఇల్లు వచ్చింది, కింద షాపులు వచ్చినాయి, నీ పెళ్ళి అయింది, నీ బతుకు వెరీ గుడ్ అయింది. ఎవరు చేస్తారు? సోనియా గాంధీనే కదా. కానీ కేటీఆర్ చెప్తారు, చెప్పాలి కదా, ఓకే రాజకీయంలో ఉన్నారు మీరు విడుస్తారు పొద్దుగా నుంచి కేటీఆర్కి ఏదో చెప్పు చెప్పు చెప్పు, పాపం ఏం చేయాలి? ప్రతి ఒక్క సేమ్ స్టెప్లు వేయలేరు కదా, ప్రతి ఒక్క పిక్చర్ డిఫరెన్స్ స్టెప్ ఉండాలి కదా, అదే కేటీఆర్ స్టోరీ. ఓకే దానికి ఎంత సీరియస్ ఎందుకన్నా? ఇంకోటి కే పాలు అమిత్ షాని కలవడం అనేది జరిగింది. తెలంగాణలో కేసీఆర్ పైన ఫైట్ చేస్తూ అంటుండు. అసలు కే పాల్ని కూడా రేవంత్ రెడ్డి పొగడడం అనేది కూడా జరిగింది. ఏముండొచ్చు అసలు కే పాల్ గురించి పొలిటికల్ ఎంట్రీ ఏ విధంగా ఉండొచ్చు తెలంగాణ? కే పాల్ అంటేనే పెద్ద బఫూన్, పెద్ద జోకర్, ఆ కార్టూన్ పెద్ద కార్టూన్, గల్లీ ఎలక్షన్ గెలవడు. ఆ పాల్కి అడుగుతున్నా, ఏ పాల్ నీ భార్య ఇస్తుంది ఓట్? స్టేట్ సెంటర్ డ్రామా చేస్తున్నా పక్క పెట్టాయి, నువ్వు కొద్దిగా మాట్లాడితే ఏదైనా ఇంపార్టెంట్ పర్సన్కి మాట్లాడరా భయ్, ఆ ఫాల్తూ పర్సన్లకు మాట్లాడకు. పాల్ది ఏదైనా ఉన్నది, అందరు ప్రెస్కి డబ్బులు ఇవ్వాలి, పిలిపించుకోవాలి, ఏదో మాట్లాడాలి, పక్క పెట్టాయి పాల్కి.